35 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన సంజీవ్ సర్ శ్రీ సరస్వతి విద్యా విహార్ గాజువాక వారి యాజమాన్యంతో నడపబడుతున్న విద్యా సంస్థ డాన్ బాస్కోస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సీపట్నం. నర్సీపట్నం డాన్ బాస్కో స్కూల్ కరస్పాండెంట్ అన్వేష్ గారితో మనం ఉన్నాం. ఈ డాన్ బాస్కో స్కూల్ ప్రారంభించి ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం అన్వేష్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్వేష్ గారు నమస్తే అండి. నమస్తే అన్వేష్ గారు, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? మాది బేసికల్గా వచ్చేసి విశాఖపట్నం అండి. నేను వైజాగ్లోనే, మా స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్ అంతా వైజాగ్లోనే జరిగింది. అండ్ స్కూలింగ్ వచ్చేసి అంటిల్ ప్రైమరీ సెయింట్ జోసెఫ్ స్కూల్స్లో చదువుకున్నాను, మల్కాపురం. అండ్ సెకండరీ వచ్చేసి శ్రీ సరస్వతి విద్యా విహార్ గాజువాక. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి శ్రీ చైతన్య. తర్వాత బీబీఎంతో క్లోజ్ చేశానండి. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేశారు? అవునండి, ఓల్ బీబీఎంఏ. సరే, మీరు చదువుకున్న తర్వాత ఏం అవుదాం అనుకున్నారు మీరు? యాక్చువల్ మా నా అంబిషన్ వచ్చేసి బిజినెసే, అందుకే బీబీఎం తీసుకోవడం కూడా జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, అండ్ అందుకనే ఆ కోర్స్ కూడా చేయడం జరిగింది. మదరు ఫాదరు వాళ్ళు ప్రొఫెషనల్గా అంటే ఎడ్యుకేటెడ్ అంటే ఇదే ఎడ్యుకేషన్లో ఉన్నారా అంటే వాళ్ళ కోసం నాన్నగారు? యాక్చువల్గా ఈ స్కూల్స్ అనేది మా 1988లోనే అండి సరస్వతి విద్యా విహార్ అనే పేరు మీద శ్రీహరిపురంలో మా ఫాదర్ స్థాపించారండి. స్థాపించిన తర్వాత 1992లో గాజువాకలో ఇంకొక బ్రాంచ్ పెట్టడం. అక్కడ మా మదర్ చూసుకునేవాళ్ళు, శ్రీహరిపురంలో మా ఫాదర్ చూసుకునేవారు. సో బేసికల్గా మాది ఫస్ట్ నుంచి ఈ స్కూల్స్ ఫీల్డేనండి. సో అండ్ దానికి ఎక్స్టెన్షన్ కానీ నేను ఇక్కడికి రావడం జరిగింది నర్సీపట్నంలో. ఓకే సార్, అప్పుడు గాజువాకలో ఉన్న సరస్వతి విజయహార్కి ఎక్స్టెన్షన్గా ఈ డాన్ బాస్కో స్కూల్ ఇక్కడ నర్సీపట్నం ఏర్పాటు చేయడం, మీరు ఇక్కడ రావడం. అవునండి, యాక్చువల్గా ఇదైతే మనం ఏర్పాటు చేసింది కాదు, కానీ 2 ఇయర్స్ బ్యాక్ ఇది సేల్కి ఉందని తెలిసి తర్వాత క్యాంపస్కి వచ్చి మాకు నచ్చి మేము తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ అంటే మీ స్కూల్ టీచింగ్ విధానం ఉంది కదా మీకు, పిల్లలకి ఎడ్యుకేషన్ చేయడం మనం చెప్తే బాగుంటుందని మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎడ్యుకేషన్ చేయడం వచ్చారు, ఇది స్ఫూర్తి ఎవరండి మీకు? బేసికల్గా మా ఫాదరేనండి. ఆయన ఫస్ట్ నుంచి, లైక్ మా ఫాదర్ది వచ్చేసి ఎల్మంచిల దగ్గర వేమగిరి అని ఊరండి, అది ఒక విలేజ్. విలేజ్ అంటే ఆల్మోస్ట్ మార్మూల్ గ్రామం లెక్కనే చెప్పాలి మనం. అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి లైక్ శ్రీహరిపురంలో స్కూల్ పెట్టడం కానీ, తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేయడం కానీ, తర్వాత అక్కడ మాకు పేరెంట్స్ నుంచి వచ్చిన అప్రిసియేషన్, ఎస్పెషల్లీ మా ఫాదర్కి కానీ, ఇవన్నీ చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావాలని స్టెప్ తీసుకోవడం జరిగిందండి. అంటే నాన్నగారు అమ్మగారు ఈ ఫీల్డ్లో ఉన్నారనే మీరు వచ్చారా? యాక్చువల్గా మీ అంబిషన్ ఏంటి? యాక్చువల్గా నేను చెప్పాను కదండి, యాక్చువల్గా మాకు స్కూల్తో పాటు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ 2010 నుంచి కూడా నడిచిందండి. 2010 నుంచి నడిచినప్పటికీ మేము 2014లో ఎంటర్ అయ్యాం. అయితే అది ఇది ప్యారలల్గానే చూసుకుంటూ ఉండేవాళ్ళమి. కానీ నేను స్కూల్లో ఎక్కువ మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇక్కడ పిల్లలు అంటే లైక్ పాస్ కాలేని అనుకునే పిల్లలు, వాళ్ళు ఒక స్థాయిలో పాస్ అయిపోతుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనకి ఇచ్చిన అప్రిసియేషన్ ఇవన్నీ మాకు ఇంకా మోటివేట్ చేసి నన్ను కంప్లీట్గా స్కూల్ వైపు స్టిక్ అయిపోయేలాగా చేసేయండి. ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్ అంటే మీరు స్పోర్ట్స్ సైడ్ కానీ ఇంకేమైనా ఇంజనీర్ సైడ్ కానీ ఏమైనా మీకు మీరు చదువుకున్న టైంలో అటు సైడ్ స్పోర్ట్స్ సైడ్ కూడా వర్క్ చేశారా? మరి నాది బేసికల్గా స్పోర్ట్స్ కాదండి, నేను బేసికల్గా రేసింగ్ సైడ్ ఇంట్రెస్ట్ నాకు. అండ్ నేను ఎఫ్ఎంఎస్సిఐ అని ఇది అది ఒక మన ఇండియన్ ఫెడరేషన్ అండి, స్పోర్ట్స్ లీగల్ ఫెడరేషన్ అది. మేము అందులో లైసెన్స్ హోల్డర్ని, అండ్ అందులో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్.
బట్ కమింగ్ టు ప్రొఫెషనల్ సైడ్ స్కూల్స్ ఏనండి. స్పోర్ట్స్ వచ్చేస్తే మోటార్ స్పోర్ట్స్. మోటార్ స్పోర్ట్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ అండి బాగా. మీరు యాక్చువల్గా మీ జీవితం మీ అంటే ఖాళీగా ఉన్న టైంలో దాని మీద టైం స్పెండ్ చేస్తుంటారు. అవునండి, అది అంటే లైక్ అదే చెప్పాను కదా, లీగల్గా ఫెడరేషన్ ఎక్కడ రేసెస్ కండక్ట్ చేసినా సరే సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ మేము కవర్ చేస్తామండి, వెళ్తామండి. మా దానికి మాకు ఒక టీం ఉన్నది, ఆ టీంతో పాటు వెళ్తూ ఉంటాం. ఇక్కడ మన నర్సీపట్నం స్కూల్ పెట్టడానికి కారణం ఏంటండి? నర్సీపట్నం స్కూల్ అంటే అండి ఎస్పెషల్గా నర్సీపట్నం టార్గెట్ చేసి కాదండి, మేము లైక్ ఏంటంటే స్కూల్స్ నడుపుతున్నాం మేము, మా ఫాదర్, మా బ్రదర్, మా మదర్, కానీ మా మధ్యన ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా రన్ అయ్యే డిస్కషన్ ఇట్లా కాదు, మనం అట్లీస్ట్ ఒక పెద్ద ఏరియాలో, ఒక మంచి ప్లే ఏరియాలో ఉండే, లేదంటే మంచి అన్ని అమ్యూనిటీస్ మనకి పిల్లలకి ఇది లేదు అనే విధంగా మనం ఒక స్కూల్ ఏర్పాటు చేసుకోవాలి ఎప్పటికన్నా అనేది మాకు ఎప్పటి నుంచో ఉండేదండి. దానికి ఎడిషన్గా ఏమైందంటే యాక్చువల్గా మేము ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఈ క్యాంపస్ చూడడం జరిగిందండి. సో క్యాంపస్ చూసిన తర్వాత ఇంకా బ్యాక్ స్టెప్ వేయాలనిపించలేదు, బ్యాక్ స్టెప్ వేయలేదు కూడా ఇంకా. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా ఇది టేక్ ఓవర్ చేయడం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇంకా దీనికి వర్క్స్ ఎటువంటి పిల్లలకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వగలం అనేది మ్యాక్సిమం లెవెల్స్ వరకు మేము కష్టపడి దాన్ని రీచ్ అవ్వడానికే ట్రై చేస్తున్నాం. మీరు ఈ స్కూల్ తీసుకున్నప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మేము ఈ స్కూల్ తీసుకునే పాటికి లైక్ అంటే ఇది ఒకప్పుడు మంచిగా వెలిగిన స్కూల్ అండి. 2008-10 ఆల్మోస్ట్ 12 వరకు మంచిగానే డెవలప్ అయిన స్కూల్. బట్ ఆ తర్వాత అంటే బేసికల్గా వీళ్ళు కూడా అంటే పాత మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ డాటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్ అని ఆవిడ అక్కడ సెటిల్ అయిపోయారు. సో సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం డెవలప్ అవ్వడం వల్ల వీళ్ళు కూడా అక్కడ మూవ్ అవ్వాల్సి వచ్చింది. మూవ్ అయ్యే ప్రాసెస్లో ఇక్కడ వేరే వాళ్ళకి అప్ చెప్పడం, స్కూల్ అట్లాగా స్లోగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది స్కూల్కి. స్టార్ట్ అయ్యి అట్లా మరి మేము తీసుకునే పాటికి అంటే థింగ్స్ ఎట్లా ఏం జరిగాయో మాకు తెలియదు, కానీ మేము తీసుకునే పాటికి మాత్రం మాకు 100 మెంబర్స్తో వచ్చిందండి స్కూల్. మేము 2022 తీసుకున్నాం, 2022 ఆగస్ట్లో తీసుకున్నాం. బట్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ 450 వరకు రీచ్ అయ్యామండి. మీ దగ్గర ఎంతమందికి ఉపాధి అవకాశాలు కనిపించారు? ప్రస్తుతానికి అంటే అండి 23-26 మెంబర్స్ ఉంటారండి టీచర్స్. నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి ఇంకొక 15-16 మెంబర్స్ ఉంటారు, 15-16 రన్ అవుతారండి. మీకు ఈ స్కూల్తో పాటు హాస్టల్ ఏమైనా రన్ చేస్తున్నారా? హాస్టల్ రీసెంట్గానే పెట్టడం జరిగిందండి, కొంచెం చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు. తర్వాత అండ్ ఈ ఏరియా ఏంటంటే ఇది నర్సీపట్నం అనేది ఇది ఒక పెద్ద సెంటర్ అండి. ఆల్మోస్ట్ ఈ ఘాట్ సెక్షన్కి కానీ దేనికన్నా అంటే అక్కడ ఉన్న మంచిగా సెటిల్ అయిన వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని చాలా తాపత్రయపడతారు కదా. సో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించుకొని మనం ఇక్కడ హాస్టల్ నడిపితే బాగుంటుందని ఇక్కడ రీసెంట్గా స్టార్ట్ చేసామండి హాస్టల్. ఓకే, దానికి హాస్టల్లో ఫెసిలిటీస్ ఏ విధంగా మీరు పిల్లలకు అందుబాటులో? హాస్టల్ ఫెసిలిటీస్ అంటే అండి ఇది మన హాస్టల్ అనేది స్పెషల్గా బయట ఉండేది కాదు, ఇన్ క్యాంపస్ ఉండే హాస్టలే. ఇన్ క్యాంపస్ ఉండే హాస్టల్ వల్ల స్కూల్ ఎమ్యూనిటీస్ అన్నీ హాస్టల్ ఎమ్యూనిటీస్ కూడా, అంటే లైక్ నార్మల్గా స్టూడెంట్ అనే కూడా అయితే క్లాస్లో ఉంటాడు లేదంటే హాస్టల్లో ఉంటాడు. సో క్లాస్లో ఉండే టైంలో మాకు నార్మల్గా ఈ ఆడిటోరియం కానీ డిజిటల్ టీచింగ్ మెథడ్స్ కానీ కంప్యూటర్ ల్యాబ్ కానీ ల్యాబొరేటరీ కానీ లైబ్రరీ కానీ ఇవన్నీ ఎలాగ ఉపయోగించుకుంటారో ద సేమ్ వే హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు క్యాంపస్లో ఉంటారు, క్యాంపస్లోనే ఉంటారు కాబట్టి. మీరు చిన్నప్పుడు ఎడ్యుకేషన్ చూశారు, ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎడ్యుకేషన్ తాలూకు మెథడ్స్ మారాయి. అవునండి, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి తగ్గ ఎడ్యుకేషన్ మెథడ్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నారు సార్ పిల్లలు ఎడ్యుకేషన్? దానికి ఒక ఎగ్జాంపులే మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం కూర్చున్న ఆడిటోరియం అండి. దీనికి ఎడిషన్ అంటే ఇక్కడ ఏంటంటే పిల్లల తాలూకా
లైక్ అదర్ స్కిల్స్ లైక్ ఎలక్యూషన్ ప్రోగ్రామ్స్ కానీ డిబేట్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ చిన్న చిన్న కాంపిటీషన్స్ కానీ, లేదంటే ఒక లైక్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ పిల్లలకి వాళ్ళ క్లాస్లో అంటే లైక్ ఈ ఆడిటోరియం తీసుకొచ్చి ఇక్కడ మైక్ ఇచ్చి మాట్లాడిపించడం ఇవన్నీ మేము డెవలప్ చేస్తామండి. దానివల్ల స్టూడెంట్కి ఏంటంటే లైక్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాడు బయటికి వెళ్ళి 10 మంది ముందు మాట్లాడడానికి ఎప్పుడు ఆలోచించే అవసరం ఉండదండి. దీనికి ప్యారలల్గా డిజిటల్ మెథడ్స్ అనేవి కంటిన్యూస్గా ఫాలో అవ్వాల్సిందే అవి, ఎందుకంటే అవి టీచర్ తాలూకా వర్క్ ఈజీ చేసేసాయి. డిజిటల్ టీచింగ్ మెథడ్ అనేది స్క్రీన్స్ కానీ డిజిటల్ ప్యానెల్స్ ఉన్నాయి మన దగ్గర, సో దాన్ని బట్టి దాని మీద అంటే ఈ వీక్ లాంగ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక చాప్టర్ని తీసుకొని వచ్చి వీకెండ్లో ఒక క్లాస్ డిజిటల్ అది చూపిస్తే అంటే లైక్ డిజిటల్ మెథడ్లో చూపిస్తే స్టూడెంట్కి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసింది క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాం. నేను మీ నాన్నగారైనటువంటి సంజీవ్ సార్తో మాట్లాడినప్పుడు ఒక విషయం అడిగాను, సార్ మీరు ఎప్పుడు చిన్నప్పుడు వీధి దీపాల మధ్యలో ఉండి చదువుకున్నారు, మీ పిల్లల టైంకి వచ్చేసరికి పూర్తిగా కరెంటు ఏసీ ఇవి వచ్చాయి, కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉంది, ఇన్ ఫ్యూచర్ ఇది మీకు అంటే ఇప్పుడు అంటే మీరు నేర్చుకున్నప్పుడు కానీ మీ పిల్లలు ఎడ్యుకేషన్ టైంలో కానీ ఇప్పుడు పుస్తకాలు రాయడం చదవడం అనేది కంటిన్యూ అయింది, ఇన్ ఫ్యూచర్ అసలు అంటే రాత లేకుండా పుస్తకాలు లేకుండా ఎడ్యుకేషన్ అనేది అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది అన్నారు, అది ఎంతవరకు వాస్తవం సార్? వస్తుందండి, రావాలి కూడా. అది ఏ విధంగా ఉంటుంది అంటారు, పిల్లలకి అందుబాటులో ఉంటుంది అంటారు? పిల్లలకి అందుబాటులో ఉంటుంది అంట, అంటే లైక్ మనం చూడవచ్చు అంటే ఇప్పుడు లైక్ మనకు ఒక టాబ్లెట్స్ అంటే లైక్ మొబైల్ ట్యాబ్స్ ఉన్నాయి కదండి, అవైతే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్లో 10,000 నుంచి ఇంకా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ పిల్లల కోసమే అంటే వాళ్ళకి వాళ్ళ క్లాస్లో ఉండే సబ్జెక్ట్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళకి వేరే వేరే యాప్స్తో పని లేదు. సో వాళ్ళ క్లాస్లో ఉండే సబ్జెక్టే ఇవ్వాలంటే ఆ ట్యాబ్ అంత కాస్ట్ అయ్యే పని ఉండదండి. సో అండ్ నెక్స్ట్ ఇది వితిన్ 4-5 ఇయర్స్ ఇది తొందరలో వచ్చేస్తుందని మేము అనుకుంటున్నాం, రావాలి కూడా. ఇంకా స్టూడెంట్స్ ఇంకా అంటే వాళ్ళకి ఎక్స్ట్రా టైం మిగులుతుంది, అంటే పుస్తకాలు పెట్టి చదవడం పెనపెట్టి రాయడం విధానం అనేది ఉండదంటారా? ఉంటుందండి, అది లేకుండా అది లేకపోతే వీళ్ళు బయటికి వెళ్ళి ఏం చేయలేరు. ఒక పెన్ను పెట్టి పేపర్ మీద రాయలేకపోతే స్టూడెంట్ ఇప్పుడు అంతా డిజిటలైజ్ కాలేదు కదండి. ఇప్పుడు మనం లైక్ ఫ్యూచర్ బయటికి వెళ్ళి MRO ఆఫీస్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పెన్ను పేపర్ ఇస్తారు మనకి. సో దాని టీచింగ్ ఉంటుంది, ప్యారలల్గా టెక్నాలజీ వైజ్ ఎక్కడ డౌన్ అవ్వకుండా ఇది కూడా ఫార్వర్డ్ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మీ స్కూల్ ద్వారా టీచింగ్ చేసేటప్పుడు ప్రతి విద్యార్థి కూడా పుస్తకం చూసి చదవడం పెన్ పెట్టి రాయడం అనేది కంపల్సరీ నేర్తారు, అది కాకుండా ఇది ఇన్ అడిషన్ టు దట్. ఇన్ అడిషన్ ఫ్యూచర్ లో వచ్చే టెక్నాలజీ బట్టి గ్లోబలైజేషన్ లో వచ్చిన టెక్నాలజీ బట్టి యాప్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది కొత్త మెథడ్స్ వెళ్తాం, అప్డేట్ అవుతాం ఖచ్చితంగా. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మీకు అడగడం మర్చిపోయాను, అమ్మగారు నాన్నగారు మీ బ్రదర్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, వాళ్ళ పేరుతో సార్ చెప్పండి. మా నాన్నగారు పేరు కన్నూరి సంజీవి అండి, ఆయన లైక్ 19 మీకు ఇందాక చెప్పినట్టుగా 88లో శ్రీహరిపురంలో సరస్వతి విద్యావిహార్ అనే స్కూల్ స్థాపించారండి. మా మదర్ పేరు కన్నూరి మీనాక్షిదేవి, మా బ్రదర్ వచ్చేసి పృథ్వీరాజ్ అండి, మా అన్నయ్య తన పేరు పృథ్వీరాజ్, మా డాడీ డిగ్రీ అండ్ ఎంఏ బీఈడి, మదర్ కూడా డిగ్రీ ఎంఏ బీఈడి అండి, మా బ్రదర్ వచ్చేసి డిగ్రీ ఎంబీఏ బీఈడి అండి. ఇప్పుడు మీరు అంటే అన్నయ్య గారు మిసెస్ మీ వదిన గారు అవునండి, మీ మిసెస్ వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారని నాన్నగారు చెప్పారు. అవునండి, వాళ్ళు అంటే ఈ మధ్య అంటే మా వదినకి కానీ మా మిస్సెస్కి కానీ వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలతో ఈ వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది, చిన్నపిల్లలు అంటే కిండర్ గార్డెన్ స్టేజ్ వాళ్ళకి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ బేసికల్గానే వాళ్ళకి. సో ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళు అంటే మరి వాళ్ళు కూడా మా వైఫ్ కూడా బీబీఎం అండ్ ఎంబీఏ అండి, మా వదిన కూడా బీటెక్ అండి, బీటెక్ అండ్ షీఈ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్సో.
సో వీళ్ళు వాళ్ళ ఏంటంటారు వాళ్ళ కోర్సెస్ నేర్చుకొని యూట్యూబ్లో వాటిల్లో లేదంటే ఇప్పుడు రీసెంట్గా అయితే మా వైఫ్ ఇంకా మా వదిన లైక్ హైదరాబాద్ వెళ్ళి దాని మీద సెపరేట్ కోర్స్ నేర్చుకొని వద్దామనే ప్లాన్లో ఉన్నారు. అది ఒక 1 మంత్ కోర్స్ అండి, కిండర్ గార్డెన్ కోసమే సెపరేట్గా. అది అది నెక్స్ట్ జరగచ్చు కానీ అంత ఇప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు కిండర్ గార్డెన్ కింద. అంటే చిన్నప్పటి నుంచే రూట్స్ అనే ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి, చిన్నతనం నుంచే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వీళ్ళు త్రూ యాక్టివిటీస్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అన్వేష్ గారికి ఇంత చిన్నతనం అంటే చిన్న వయసులో ఒక స్కూల్ బాధ్యతలు కరెస్పాండెంట్ బాధ్యతలు మీకు అప్పచెప్పారు నాన్నగారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే అది మీరు అన్నట్టు అంటే కొత్త ఏరియా, కొత్త రెస్పాన్సిబిలిటీ. అంటే డాడీతో ఉన్నప్పుడు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ మీద అడుగులు వేసుకొని వెళ్ళిపోవడం అనేది, ఫుట్ స్టెప్స్ మీద అడుగులు వేసుకోవడం వెళ్ళిపోవడం అనేది అది సెకండరీ. సెపరేట్గా మనం బయటకు వచ్చినప్పుడు ఒక లైక్ 100 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇది మన స్టైల్లో మనం ఆలోచించుకొని మనం సాల్వ్ చేయడం ఇవన్నీ అదంతా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కానీ బాగున్నదండి. అంటే దీనికి మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ కి స్కూల్ వాతావరణానికి మీకు సెట్ అయిందా? అవుతుందండి ఆటోమేటిక్గా. అంటే లైక్ ఈ రోజుల్లో లైక్ అర్బన్ రూరల్ అనే డిఫరెన్స్ లేదనే నేను అనుకుంటున్నానండి. అంటే అది మీరు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు సిటీలో ఉండి సిటీలో చదువుకున్నారు? అవును సార్. ఇది ఎంటైర్ మొత్తం అంతా రూరల్ ఏరియా. అవును, నచ్చిపోయినా ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ ఇక్కడేమో స్ప్రెడ్ చేస్తున్నారు. అవును సార్. అవును, అక్కడ వైజాగ్ సిటీ వాతావరణం ఎలాగుందో ఇక్కడ కూడా అదే వాతావరణం ఉందా? పిల్లలు కూడా అదే స్థాయిలో మీరు డెవలప్ చేస్తున్నారు? ఈక్వల్ దీంట్లో ఉన్నారండి. పిల్లలు మాత్రం అంటే లైక్ రూరల్ కదా అని చెప్పి ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి ఎక్కడా లేదండి స్టూడెంట్స్కి. ఎందుకంటే అదే దాని గురించి అంటే టెక్నాలజీ అనేది సిటీలో ఉండే పిల్లవాడికి ఎంత టెక్నాలజీ వాడి చేతిలో ఉంటుందో రూరల్లో కూడా అంతే టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి కనెక్షన్స్ అంటే ఎటువంటి ఏమి తెలుసుకుందామన్నా వాళ్ళు ఏమి పెద్ద ఇబ్బంది పడే దీంట్లో లేరు. ఇప్పుడు ప్రతిదీ స్కూల్కి వచ్చే నేర్చుకుంటున్నారు అనేది కూడా కాదు. సో పిల్లల వయస్ కంపేర్ చేసుకుంటే అర్బన్ ఎట్లా ఉన్నారో రూరల్ సైడ్ కూడా సేమ్ ప్యారలల్ ఈక్వల్గానే నడుస్తున్నారండి. అంటే ప్రస్తుత తరుణంలో స్కూల్ రన్ చేయడం అంటే చాలా కష్టతరమైంది. ఎస్, చాలామంది రన్ చేయలేక మధ్య ఈ టైంలో మీరు సంజీవ్ సార్ కుమారుడిగా దీంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే సక్సెస్ అవడానికి కారణం స్కూల్ ధీమా పర్వాలేదు మీరు రన్ చేయగలమని ధీమా? అంటే ఫాదర్కి ఉన్నది ఆల్మోస్ట్ ఆల్ 40 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ సార్. ఓకే, ఫస్ట్ బేసిక్ ఇది. అంటే మనం ఏదన్నా సరే మాకు ఫస్ట్ నుంచి కూడా ఫాదర్ అండ్ మదరే కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ 40 ఇయర్స్ ఫాదర్కి, మదర్కి వచ్చేసి 35 ఇయర్స్ అండి. సో ఇంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు వెనుకున్నప్పుడు బేసిక్గా మనం భయపడేది పని లేదు. పాయింట్ 2 వచ్చేసి మేము కూడా కంటిన్యూస్గా స్కూల్లో రన్ అయ్యామండి. కంటిన్యూస్గా స్కూల్లో మేము ఆల్మోస్ట్ నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 10 ఇయర్స్ అండి స్కూల్లో విషయాల మీద ఇన్వాల్వ్ అయ్యి టీచింగ్ నాన్ టీచింగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి నేను 10 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో పెద్దగా భయపడడం కానీ అంటే దీని గురించి నెక్స్ట్ ఏమవుతుంది అని ఆలోచించడం ఆ నెగిటివ్ యాటిట్యూడ్లో మేము ఎప్పుడూ వర్క్ చేయలేదు. ఏదన్నా సరే పాజిటివ్ యాటిట్యూడ్. మా ఫాదర్ ఒక్క మాట చెప్తారు, ఈ రేపు జరిగేది మనకు తెలియదు, ఈరోజు మనం పాజిటివ్గా ముందుకెళ్తే ఆటోమేటిక్గా పాజిటివిటీయే మనం ఎదుర్కొంటాం. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్తోనే ముందుకు వెళ్తున్నాము సార్. ఇప్పుడు నాన్నగారితో మీరున్నప్పుడు, ఇప్పుడు మీరు సపరేట్గా ఈ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు మన స్కూల్ అంటే సరస్వతి విద్యాలో 100కి 100% సార్ 10th క్లాస్ విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు. అవును సార్. ఇక్కడ అటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఇక్కడ ఎడ్యుకేషన్ పరిస్థితి మీరు ఎలా ఫాలో చేస్తారు? 100% సార్. ఇక్కడ కూడా అంటే మేము బేసికల్గా ఇయర్ ప్లాన్స్ కానీ అకాడమిక్స్ కానీ సెపరేట్గా ఏమి ప్లానింగ్ ఉండదండి. ఎగ్జిక్యూషన్ ఒక్కటి అక్కడది అవుతుంది, ఇక్కడ అవుతుంది, కానీ ప్లానింగ్ అంతా మాత్రం అక్కడ జరిగిపోతుంది. ఓకే,
టీచింగ్ స్టాఫ్కి కానీ వాళ్ళకి ఏ మంత్లో ఎంత సిలబస్ పోర్షన్ కవర్ చేయాలి, క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఇదంతా సెంట్రల్ యూనిట్ సెంట్రల్ పాలసీ కింద ఇంకా అక్కడే రెడీ అయిపోతాయండి. సో అండ్ ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా ఎటువంటి నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ పిల్లలు ఖాళీ లేకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేలాగా చూడాలండి. అది నేను 100% చేస్తున్నాము. అండ్ ఈ అప్కమింగ్ రిజల్ట్ కూడా దాన్ని ఒక ప్రూఫ్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు డాన్ బాస్కో స్కూల్ ఇది ప్రభుత్వ అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ అయ్యిందా? యా అవునండి, ఇది 1983 ఎస్టాబ్లిష్డ్ అండి. అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్ స్కూల్ అండి. నేను మీకు చిన్నపిల్లలకి అమ్మఒడి పథకాలు ఉన్నాయి కదా, అయ్యా మన స్కూల్కి వర్తిస్తున్నాయండి, వస్తున్నాయా లేవా? వస్తాయండి, కాకపోతే మనకి లింక్డ్ అప్ కాదు కదా సార్, అవి డైరెక్ట్ మదర్స్ అకౌంట్, అది మనకి లింక్డ్ అప్ కాదు, కానీ వస్తున్నాయండి. ఈ స్కూల్ వాతావరణాన్ని బేస్ చేసుకొని మన పిల్లల్ని అంటే మీ స్కూల్లో చదువుకునే పిల్లల్ని విజ్ఞానం, వినోదం, యాత్రలు తీసుకెళ్ళి వాళ్ళని కొత్త రకంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. యాత్రలు అంటే అండి, రీసెంట్గా ఒక 10-15 డేస్ అయ్యింది, 9th and 10th స్టూడెంట్స్ని సాగర్ సిమెంట్ ఇక్కడ మన భయవరం దగ్గర సాగర్ సిమెంట్ కంపెనీ ఉంది కదా సార్, ఫ్యాక్టరీ దగ్గరికి, ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాం. ఆ డే లాంగ్ వాళ్ళు నీట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత వాళ్ళ చీఫ్ మేనేజర్ వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, ఫైర్ అండ్ సేఫ్టీ ఎట్లా, ఫైర్ అండ్ సేఫ్టీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఇట్లాగా కంటిన్యూస్. మొన్న అక్టోబర్కి వచ్చేసి అక్టోబర్ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ కంప్యూటర్ మొత్తం ఆటోమేటెడ్ అండి. అంటే నార్మల్గా సిమెంట్ ఫ్యాక్టరీ నడవాలంటే మన మైండ్స్లో ఏం కనిపిస్తుంది అంటే 200-300 మంది మినిమం షిఫ్ట్కి పనిచేయాలనుకుంటాం కదా. మేము అక్కడ మేము చూసిందండి, మా కళ్ళ ముందు కనిపించింది 12-15 మంది అండి. అంటే మిగతా అదంతా ఆటోమేటెడ్, శాంపుల్ కలెక్షన్ అండ్ శాంపుల్స్ దాన్ని వెరిఫికేషన్ చెకింగ్ ఇదంతా రోబోటిక్స్ చేస్తున్నాయండి. చాలా బాగున్నదండి, పిల్లలు ఖచ్చితంగా చూడాలి అటువంటి, అంటే వాళ్ళ మైండ్స్ ఇది అంటే అది కూడా మనిషి కనిపెట్టిందే అని వీళ్ళకి వీళ్ళ మైండ్ లోకి వెళ్ళాలి కదా. సో ఆ టెక్నాలజీ కూడా చూపించాం పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. అంతకు ముందు వచ్చేసి మన నవంబర్ లో మన వైజాగ్ లో నేవీ వీక్ అవుతుంది కదా, ఆ నేవీ వీక్ లో విజిట్ టు ద నేవీ వార్షిప్ అని అక్కడ కమడోర్ తో మాట్లాడుకొని ఇక్కడ కూడా పర్మిషన్ రప్పించుకొని ఇక్కడ పిల్లల్ని 8th, 9th, 10th 3 క్లాసుల్ని తీసుకెళ్ళామండి. అక్కడ అంటే లైక్ ఆ రెస్పెక్ట్, కంట్రీ తాలూకా ఇంటిగ్రిటీ ఇవన్నీ కనిపిస్తాయి. ఎవరు అంటే లైక్ మనం తీసుకెళ్లే ఒక 100 మెంబర్స్ లో 2-3 మెంబర్స్ ఇన్స్పైర్ అయినా మనకు చాలు. మీ స్కూల్లో పిల్లలు చిన్నతనం నుంచి అంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ప్రతి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ దృష్టి ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఎడ్యుకేషన్ అంటే ప్రస్తుతానికి మనం డెవలప్ చేసే విధానానికండి, మన స్టూడెంట్స్ అంటే లైక్ మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు ఈ రాష్ట్రాలే కాకుండా ఇండియాలో అన్న ఎక్కడన్నా సులువుగా బతికేయగలరండి. అంటే మనం వాళ్ళకి ఇచ్చిన నాలెడ్జ్ అటువంటిది. అండ్ ఇన్ అడిషన్ టు దట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్ నుంచి మనం మా ఫాదర్ అప్పుడు నడుపుతున్నప్పుడు నుంచి బ్యాచెస్ నుంచి వెరిఫై చేసుకుంటూ వస్తే చాలామంది లైక్ దే ఆర్ సమ్ సిఇఓస్ ఆల్సో అండి. అంటే కొన్ని కంపెనీస్కి సిఇఓ ఇంకా హయ్యెస్ట్ పొజిషన్లో కూడా ఉన్నారు మన స్టూడెంట్స్ అని. సో అప్పుడు మీద ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి ఇంకా డెవలప్మెంట్ బాగుంటుందనే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. మీ ఇప్పుడు మన మీ దగ్గర చదువుకున్న పిల్లలకి తల్లిదండ్రులకి మీరు చెప్పబోయే విషయం ఏంటంటే వాళ్ళు మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఓకే, ఇంటి దగ్గర ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళని, ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి? ఎస్ సార్, తల్లిదండ్రులకి చెప్పాల్సిందంటే అండి వాళ్ళకి ఎస్పెషల్గా వీళ్ళు అంటే పిల్ల స్టూడెంట్స్ 2 కైండ్స్ అండి, పిల్లలు 2 రకాలు. అంటే ఇది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పేరెంట్స్ని ఉద్దేశించి చెప్పాలంటే పేరెంట్స్ గైడెన్స్ ఉన్న పిల్లలు, పేరెంట్స్ గైడెన్స్ లేని పిల్లలు. గైడెన్స్ అంటే ఇందులో వేరే విషయాలు ఏం కాదండి,
గైడెన్స్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడు రెగ్యులర్గా హోంవర్క్ చేస్తున్నాడా, వాడు డైరీ చూసి చెక్ చేసుకొని వాడు హోంవర్క్ చేస్తున్నాడా లేదా, లేదంటే ఈరోజు సిటీలో మార్క్స్ ఎన్ని వచ్చాయి అది చెక్ చేసుకొని, ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు అని ఆన్సర్ పిల్లల దగ్గర నుంచి తెలుసుకొని, ఇదంతా ఒక పిల్లల గైడ్ అంటే పేరెంట్స్ గైడెన్స్ ఉన్న పిల్లలండి. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే అంటే లైక్ వాళ్ళకి అవ్వకపోవడం వల్ల అంటే బికాస్ ఆ టైం పర్మిట్ చేయకపోవడం వల్ల స్టూడెంట్స్ని ట్యూషన్స్ అని పంపిస్తారండి. సో నా ఉద్దేశం ప్రకారంగా పేరెంట్స్కి మీరు అడిగారు కాబట్టి పేరెంట్స్కి మనం ఇచ్చే ఇదేంటంటే ట్యూషన్స్ ఎక్కడెక్కడికో బయటికి వెళ్ళి చదివేదానికన్నా వాళ్ళ స్టూడెంట్ని వాళ్ళే ఒక 1 అవర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ మదర్ కానీ ఫాదర్ కానీ ఒక 1 అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే స్టూడెంట్ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి. అంటే అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా సార్? ఎడ్యుకేషన్తో పని లేదండి. అంటే ఇప్పుడు నేనంటే మా ఫాదర్ చెప్పిన నాకు గుర్తొస్తున్నాయి, నేను చెప్తాను. మా ఊరు నుంచి లైక్ మా డాడీయే ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండి మా విలేజ్ నుంచే. సో మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి చదువు లేదు కదా, కానీ మా ఫాదర్ తాలూకా చదువులో ఇంట్రెస్ట్ చూసి మా నాన్నమ్మ గారు మార్నింగ్ లేపి కూర్చోపెట్టేవారండి, చదువుకి కూర్చోపెట్టేవారు. కూర్చోపెట్టి ఆవిడకి తెలియదు కదా ఈయన చదువుతున్నారా లేదా అని చెప్పేసి ఆవిడ ఒక సూత్రం వాడారండి, ఏంటంటే ఎంతసేపు చదువుతావు బయటికి చదవాలి, ఎంతసేపు చదువుతావో బయటికి చదవాలి, చదివితే చదువుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. సో పిల్లలు చదివించడానికి మనకి అంటే పేరెంట్స్కి చదువు ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది అది దట్ డజంట్ మ్యాటర్ అండి. పేరెంట్స్కి చదువు ఉందా లేదా అనేది దట్ డజంట్ మ్యాటర్. పిల్లాడిని చదివించుకోవాలంటే పేరెంట్స్ టైం కంటిన్యూస్గా ఇఫ్ ఇట్ ఈస్ అ డే స్కాలర్, మళ్ళీ ఇది కూడా అంటే డే స్కాలర్ అయితే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ అట్లీస్ట్ ఒక 1 అవర్ వాళ్ళ పిల్లల మీద వాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి. అదే హాస్టల్ అనుకోండి, కంటిన్యూస్ 24 అవర్స్ మాతోనే ఉంటారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మేమే ఫుల్ఫిల్ చేస్తాం. అంటే పేరెంట్స్ ఫుల్ఫిల్ చేయవలసిన అంటే హాస్టల్లో మేమే ఫుల్ఫిల్ చేస్తాం, ఫుల్ఫిల్ చేసి ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకి. ప్లే టైమ్ ఈ ఆడిటోరియంలో మూవీస్ కానీ ఎటువంటి అంటే లైక్ అదర్ లైఫ్ని ఎటువంటి బ్యాలెన్స్ తప్పకుండా హాస్టల్లో ఉండాలంటే మేము హాస్టల్లోనే ఉంటాము అని ఇంట్లో కూడా చెప్పుకునే విధంగా హాస్టల్లో చూసుకుంటాము సార్. అన్వేష్ గారు, మీ స్కూల్లో చదువుకున్న పిల్లలకి 100కి 100% పాస్ అవ్వడానికి మీరు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు? యాక్చువల్గా మీరు అన్నట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే మన స్కూల్కి ఇంత సక్సెస్ఫుల్ పాజిటివ్ రేట్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఇక్కడ ఎవ్రీడే సిటీ ఉంటుందండి. అంటే 1 వీక్కి 7 డేస్, సండే తీసేస్తే 6 డేస్ కదండి. 6 డేస్ మండే ఒక సబ్జెక్ట్, ట్యూస్డే ఒక సబ్జెక్ట్, వెన్స్డే ఒక సబ్జెక్ట్, అట్లాగే సాటర్డే వరకు ఎవ్రీ వీక్ ఒక సబ్జెక్ట్, ఎవ్రీడే ఒక సబ్జెక్ట్కి కేటాయించడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ కేటాయించడం ఏంటంటే ఇప్పుడు మండే తెలుగు అనుకోండి, ఆ మండే రోజు ఆ తెలుగు మీద కంటిన్యూస్గా సీటీ అవుతుంది. ఎవ్రీ మండే తెలుగులో సీటీ, తెలుగు సబ్జెక్ట్ మీద సీటీ అవుతుంది. అలా ట్యూస్డేకి ఒక సబ్జెక్ట్, ఇలా సాటర్డే వరకునండి. మళ్ళీ ఏ రోజైతే సబ్సీటీ అయ్యిందో ఆ రోజే ఇక్కడ టీచర్స్ ఆ బుక్స్ కరెక్ట్ చేసి పిల్లలు ఇంటికి వెళ్ళే లోపల పిల్లలకి అప్జెప్పేస్తారు. పిల్లలు ఏం చేయాలి, పిల్లలు అది ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో సైన్ చేయించుకొని తీసుకొని రావాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ స్టూడెంట్ ఎప్పుడన్నా ఒక 1 వీక్ కంటిన్యూస్గా తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకోండి, అంటే పిల్లవాడు ఎప్పుడన్నా 1 వీక్ డైవర్షన్స్ ఏమన్నా వచ్చాయనుకోండి, వెంటనే ఏంటంటారు పేరెంట్స్కి గమనించేస్తారు. ఆ గమనించేసి కూడా ఇక్కడ మాకు డైలీ మార్నింగ్ 9:30 to 10:30 మేనేజ్మెంట్తో డైరెక్ట్ మాతోనే కలవచ్చండి, పేరెంట్స్ వచ్చేసి డైరెక్ట్ మాతోనే మీట్ అవ్వచ్చు. సో ఆ టైంలో వచ్చి మాకు రిపోర్ట్ చేస్తే వెంటనే అంటే ఎప్పుడైతే పిల్లవాడు దారి తప్పుతున్నాడో వెంటనే మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి అదొక మేజర్ ఆపర్చునిటీ అండి పేరెంట్స్కి. సో అండ్ పేరెంట్స్ వచ్చినా రాకపోయినా కంటిన్యూస్ తగ్గుతున్నాడు అంటే ఆ స్టూడెంట్ మా అబ్జర్వేషన్లోకి వచ్చేస్తారు, వచ్చేసిన తర్వాత వాళ్ళని ఎలాగోలాగా డెవలప్ చేయడానికి ట్రై చేస్తాము.
మీ స్టూడెంట్స్కి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సైడ్ కానీ స్పోర్ట్స్ సైడ్ కానీ ఇంకా ఎన్సీసీ సైడ్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా అంటే ఎడ్యుకేషన్ కాకుండా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? ఎన్సీసీ అంటే అండి మన అక్కడ గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్లో గ్లోబల్ స్కౌట్స్ అండ్ గైడ్స్తో కొలాబరేట్ అయ్యారండి. ఈ ఇయర్ ఇక్కడ కూడా కొలాబరేట్ అవుతున్నాం వాళ్ళతోనే, ఎందుకంటే వాళ్ళ విధానం అది కూడా మాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి, రీసెంట్గా మన గాజువాక స్కూల్కి ఆల్ ఓవర్ ఆంధ్రాలోనే అవార్డు వచ్చింది, బెస్ట్ మార్చ్ థ్యాంక్ యూ బెస్ట్ మార్చ్ పాస్ చేసినందుకు అవార్డు వచ్చిందండి. ప్యారలల్గా ప్రతి ఈవెంట్ చేస్తామండి, ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే. ఇండిపెండెన్స్ డే అయితే చాలా ప్రెస్టీజియస్గా చేస్తాము, అన్ని ఈవెంట్స్ పిల్లలకి కండక్ట్ చేస్తాము. అండ్ ఒక గెస్ట్ని తీసుకుని వచ్చి గెస్ట్తో పిల్లలకి ట్రాఫీస్ కానీ ఇవి కానీ హ్యాండ్ ఓవర్ చేపిస్తాము. తర్వాత ఆ రోజు మార్చ్ పాస్ట్ అది అంటే ఒక చాలా ప్రెస్టీజియస్గా ఇండిపెండెన్స్ డే చేస్తాము సార్. తర్వాత చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే ఇవన్నీ కూడా ప్రతిదీ క్రిస్మస్ వచ్చేసి మన సంక్రాంతి సంబరాలు వచ్చేసి అన్నీ కూడా సెలబ్రేట్ చేస్తామండి. అంటే పిల్లలకి ఏ పండుగలు బట్టి ఆ వాతావరణం బట్టి ఆ కల్చర్ని అంటే మన ఆ కల్చర్ని మనం ఇక్కడ తీసుకొచ్చేస్తాం. మన సంస్కృతికి సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఎస్ సార్, ఎస్. అన్వేష్ గారు సార్, నేటి విద్యార్థులు ఎలా ఉండాలి అన్న దానిమే మీ సలహాలు సూచనలు చెప్పండి సార్. స్టూడెంట్ అనేవాళ్ళు ఎప్పుడన్నా సరే సెల్ఫ్ మోటివేటెడ్గానే ఉండాలండి. అంటే లైక్ వాళ్ళకి ఇప్పుడు ఎవరో నాకు స్కూల్లో హోంవర్క్ ఇచ్చారు, నేను అది చేయకపోతే స్కూల్లో టీచర్ తిడతారు, లేదంటే ఇంటికి వచ్చి చదవకపోతే మదర్ తిడతారు అనే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయాలండి స్టూడెంట్ ఫస్ట్లీ. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు అనేవి మొత్తం అంటే స్కూల్ నుంచి ఇచ్చిన వర్క్స్ కానీ స్కూల్లో ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నీ కానీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ తర్వాత మార్నింగ్ లెగిసి మా పద్ధతిలో సిటీస్కి అన్నిటికీ ప్రిపేర్ అయిపోతూ రెగ్యులర్గా ఫస్ట్లీ రెగ్యులర్గా స్కూల్కి రావాలండి. రెగ్యులర్గా ముందుకు స్కూల్ రావాలి, రెగ్యులర్గా ఆన్ టైం స్కూల్కి రావాలండి. ఫస్ట్ డిసిప్లిన్ అనేది ఎక్కడ ఉంటుందో ఆల్మోస్ట్ ఆ స్టూడెంట్ అనేది 50% సక్సెస్ఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరి ప్రమేయం లేకుండా, అంటే ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయడానికి లేకుండా, ఫోర్స్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళ పనులు వాళ్ళు ఇప్పుడైతే చేసేసుకున్నారో ఆ స్టూడెంట్ తాలూకా ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి. అండ్ మనం ఈ ఇటువంటి వాటికి అంటే లైక్ వాళ్ళు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఒక దానికోసమే కొన్ని మనం బస్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అరేంజ్ చేసామండి. ఆల్మోస్ట్ ఆల్ 10-15 కిలోమీటర్స్ రేడియస్లో నర్సీపట్నంకి రేడియస్లో మన బస్సెస్ వెళ్తున్నాయండి. స్టూడెంట్స్ వచ్చేసి లైక్ యూజువల్గా మాకు వచ్చే రెగ్యులర్ కంప్లైంట్స్ ఏంటంటే పిల్లలు మొబైల్స్ వాడుతున్నారు, టీవీ చూస్తున్నారు అని. మా ఉద్దేశం ప్రకారంగా పిల్లలు మొబైల్స్ వాడడం అనేది తప్పు కాదు, బట్ ఆ మొబైల్స్లో ఏం వాడుతున్నారా అనేది అది మ్యాటర్. అంటే లైక్ మొబైల్స్లోనే అంటే లైక్ విలేజ్ యాజ్ ఇది రూరల్ ఏరియా కాబట్టి మోస్ట్ ఆఫ్ ద హౌసెస్కి న్యూస్ పేపర్ వెళ్ళదండి. సో వాళ్ళకి ఉండే చేతిలో ఉండే ఆయుధం ఏంటి అంటే లైక్ న్యూస్ పేపర్ లేకపోయినా న్యూస్ తెలుసుకోవడానికి వాళ్ళకు ఉండే ఆయుధం అదే మొబైల్ ఫోన్. సో మనకి ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు న్యూస్ యాప్స్ వచ్చాయి, వే టు న్యూస్ అని, ఇన్ షార్ట్స్ అని. సో అటువంటి వాటి మీద వాళ్ళు మొబైల్ వాడినప్పటికీ అటువంటి వాటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తే వాళ్ళకి లాంగ్వేజ్ వస్తుంది, వొకాబులరీ డెవలప్ అవుతుంది అండ్ కంటిన్యూస్గా సొసైటీతో అప్డేట్ అయి ఉంటారు. సో ఇదండి అంటే బేసికలీ ఫస్ట్లీ స్టూడెంట్ షుడ్ బి డిసిప్లిన్ అండ్ హీ షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్. విద్యార్థి అనే వ్యక్తి తన సెల్ఫ్ మోటివేటెడ్గా చేస్తూ అంటే స్వతహాగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తనంతలు తాను క్రమశిక్షణతో జీవిస్తూ చదువుతూ ఇక్కడ స్కూల్లో ఎడ్యుకేట్ చేసినప్పుడు కూడా అక్కడ టైం ప్రకారంగా ఫాలో అవుతూ ఇలా చేసినట్లయితే విద్యార్థి అనేవాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. మేము టీచింగ్ అంటే చేయగలం కానీ విద్యార్థి స్వతహాగా సక్సెస్ కావాలంటే విద్యార్థి మోటివేట్ కావాలి. అటువంటి విద్యార్థి వల్ల రేపు భావితరాలకి ఉన్నత విలువలతో కూడిన వ్యక్తులు తయారవుతారు, మంచి చదువులు చదువుతారు, ఉన్నత స్థాయికి ఎదుగుతారు, వాళ్ళు భావితరాలకి మార్గదర్శులు అవుతారని అన్వేష్ గారు అంటున్నారు.
డాన్ బాస్కు స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ఫ్యూచర్లో సక్సెస్ కావాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని మనం కోరుకుందాం. నరేష్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన సంజీవ్ సర్స్ శ్రీ సరస్వతీ విద్యా విహార్ గాజువాక వారి యాజమాన్యంతో నడపబడుతున్న విద్యా సంస్థ డాన్ బాస్కోస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సీపట్నం.